కేరళలోని వయనాడులో భారీ వర్షాలతో కొండ చర్యలు విరిగిపడటం, వరదలు సంభవించి సృష్టించిన బీభత్సంలో హృదయాన్ని కదిలించే కథలెన్నో. ఒక ఏనుగుల గుంపు, ఒక మహిళ, ఆమె కుటుంబాన్ని రక్షించడంలో కీలక పాత్ర పోషించాయి. బాధితురాలు సుజాత ఆమె కుటుంబం మృత్యుముఖం నుంచి త్రుటిలో తప్పించుకునేలా చేశాయి. తనను సుజాత మీడియాతో పంచుకుంది. ఇద్దరినీ రూపొంగడంతో సుజాత ఇంటి పక్కనే ఉన్న రెండస్తుల ఇల్లు కుప్పకూలింది. సుజాత ఆమె కుటుంబం ఆ ఇంటి శిథిలాల కింద చిక్కుకుపోయారు. వెంటనే పరిస్థితిని అంచనా వేసిన సుజాత ఏడుస్తున్న తన మనవరాలు మృదులని శిథిలాల కింద నుంచి రక్షించింది. మనవరాలు చిటికన వేలు పట్టుకుని కష్టపడి ఆమెను శిథిలాల నుంచి బయటకు తీసింది. అంతేకాదు, తనకు కనిపించిన బట్టలను తీసుకుని మనవరాలిని తన శరీరానికి చుట్టేసుకుంది. వరద నీటిలో ఈత కొట్టడం ప్రారంభించింది. అలా మనవరాలిని తీసుకుని సమీపంలోని కొండపైకి సురక్షితంగా చేరుకున్నట్లు సుజాత తెలిపింది. అయితే అక్కడ సుజాతకు 3 ఏనుగులు కేవలం అంగుళాల దూరంలో నిలబడున్నాయి. గజరాజులను చూసిన సుజాత భయపడింది. తమను ఏమీ చేయొద్దని కరుణించమని ఆమె ఆ ఏనుగులను వేడుకుంది. అప్పటికే చాలా చీకటిగా ఉంది. అప్పుడు తాను ఏనుగులను తమను కాపాడమని అభ్యర్థించినట్లు తెలిపింది. తాము ఇప్పుడే ఒక విపత్తు నుంచి బయటపడ్డామని, తమను ఏమీ చేయవద్దని, తమను రక్షించమని కోరినట్లు అప్పుడే ఆశ్చర్యకరమైన ఘటన జరిగిందని సుజాత చెబుతూ అప్పటి ఘటనను గుర్తు చేసుకుంది. అర్ధరాత్రి భయంకరమైన పరిస్థితుల్లో ఏనుగులు ఓదార్పును అందిస్తూ తమ దగ్గరగా వచ్చి నిశ్శబ్దంగా నిలబడిపోయాయని, సహాయం కోసం ఎదురుచూస్తున్న తమకు ఏనుగు ముఖంలో కన్నీళ్లు కనిపించాయని, ఆ కన్నిటిని తాను గుర్తించినట్లు సుజాత తెలిపింది. తను తన మనవరాలు ఏనుగు కాళ్లకు చాలా దగ్గరగా నిలబడ్డామని, ఆ ఏనుగులు తమ దుస్థితిని అర్థం చేసుకున్నట్లు అనిపించిందని సుజాత అంది. తాము ఉదయం వరకు అక్కడే ఉండిపోయామని, కొందరు వ్యక్తులు వచ్చి తమను రక్షించే వరకు ఏనుగులు కూడా తమతోనే ఉన్నాయని సుజాత తెలిపింది. ఆ బాధాకరమైన సమయంలో ఏనుగులు ఇచ్చిన ఓదార్పుని, అవి చేసిన సహాయాన్ని, వాటితో ఏర్పడిన భావోద్వేగ బంధాన్ని గుర్తు చేసుకుంది సుజాత.